ఫ్రెండ్స్ మీరు చూసారు కదా డెమో వీడియో దీన్ని మీరు ఫుల్ సౌండ్తో సహా చూడాలనుకుంటే ఇదే వీడియోని నేను మన టెలిగ్రామ్ ఛానల్లో మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేశాను సో మీరు చూడాలనుకుంటే అక్కడికి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి ఎడిటింగ్ని మీరు మీకు నచ్చిన ఫోటోలతో చాలా ఈజీగా కైన్ మోస్ట్లో చేసుకోవచ్చు కైన్ మోస్ట్లోనే కాదు వేరే ఎడిటింగ్ యాప్స్లలో కూడా మీరు చేసుకోవచ్చు కాకపోతే అందులో మీకు బేసిక్ టూల్స్ అనేటివి తెలిస్తే చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ నేను మీకు మెటీరియల్స్ ఇస్తాను కాబట్టి చాలా ఈజీగా మీరు ఎందులో అయినా సరే చేసుకోవచ్చు సో ఈ మెటీరియల్స్ లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి అక్కడికి డౌన్లోడ్ అయితే తీసుకోండి ఈ ఎడిటింగ్ నేను కైన్ మాస్టర్లో వేస్తున్నాను కాబట్టి కైన్ మాస్టర్ యాప్ని ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు క్రియేట్ని ఏమైనా ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి ఇది వచ్చేసి ల్యాండ్స్కేప్లో ఉంది కాబట్టి సిక్స్టీన్ నుంచి నైన్ రేచో ఉంచుకొని క్రియేట్ని క్లిక్ చేయండి మనకు మీడియా బ్రౌజర్ అయితే వస్తుంది తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకున్న మెటీరియల్స్లలో నేను మీకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇస్తాను దాన్ని సెలెక్ట్ చేసుకొని దీని లెంత్ వచ్చేసి ఇలా మీరు ఒక థర్టీ సెకండ్స్ అయితే తీసుకోండి వాట్సాప్ స్టేట్స్ అన్నీ కూడా అంతవరకు ఉంటాయి కాబట్టి మళ్ళీ ఇప్పుడు మీరు ఇమేజ్ లే స్టార్టింగ్లో జీరో సెకండ్ దగ్గర రెడ్ మార్క్ నుంచి ఇక్కడున్న లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇప్పుడు అక్కడ ఏవైతే ఫోటోల్ని యాడ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ ఫోటోలకి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ అయితే కట్ చేసుకొని పెట్టుకోండి ఈ ఎడిటింగ్ వచ్చేసి నేనైతే రెండు ఫోటోలైతే ఉపయోగించాను మీరు మీ ఇష్టం మీ దగ్గర ఒకటే ఫోటో ఉంటే దాన్నే మళ్ళీ మళ్ళీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ ఫోటో ఉంది కదా సో దీన్ని కూడా బ్యాక్గ్రౌండ్ ఎంతవరకు అయితే ఉందో అంతరికి జరుపుకోవాలి తర్వాత ఇప్పుడు ఈ ఫోటోని ఇక్కడ మీకు ప్లేస్ ఉంది కదా రైట్ సైడ్కైనా లేదా లెఫ్ట్ సైడ్కైనా అక్కడ మీరు ఎక్కడైతే ఫోటో బాగా సెట్ అవుతుందో అక్కడ అడ్జస్ట్ చేసుకోండి సో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీ దగ్గర అదే ఫోటో ఉందనుకోండి దాన్ని సెలెక్ట్ చేసుకోండి లేదు మీ దగ్గర ఇంకోటి వేరే ఫోటో ఉంది నిలబడింది అనుకుంటే దాన్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు నా దగ్గర వేరేది ఇంకోటి నిలబడిన ఫోటో ఉంది కాబట్టి దాన్ని ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నాను సో ఇట్లా మీరు సెలెక్ట్ చేసుకుని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి ఇప్పుడు దీని యొక్క లేయర్ని కూడా ఎండ్ వరకు జరుపుకోండి ఓకేనా సో మీ దగ్గర ఒకటే ఫోటో ఉంటే ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఏదైనా ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్లో క్రాపింగ్ ఆప్షన్ ఉంటుంది దాంట్లోకి వెళ్ళి ఓన్లీ మీరు మీ ఫేస్ దగ్గరగా అన్నట్టు ఉండేలా ఇట్లా క్రాప్ చేసుకోవాలి ఓకేనా క్రాప్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోండి సో ఇప్పుడు మనకు రెండు ఫోటోలు అయితే సెట్ అయిపోయినాయి నెక్స్ట్ మనం ఏం చేయాలంటే వీడియో స్టార్ట్లో రెడ్ మార్క్ నుంచి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో నేను మీకు గ్రాస్ ది పిఎన్జి ఇమేజ్ ఇచ్చాను దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి దీని లేయర్ని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎండ్ వరకు అయితే జరుపుకోండి దీనికి మనం కొద్దిగా కీ అన్మిషన్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు మనం కీ యాన్మిషన్ చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ దీన్ని అక్కడ కనిపించే స్క్రీన్ ఉంది కదా దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి ఓకేనా అడ్జస్ట్ చేసుకుని కొద్దిగా ఎక్కువగానే అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోని లెఫ్ట్ సైడ్ ప్లేస్ అయినా లేదా రైట్ సైడ్ ప్లేస్నైనా స్క్రీన్ పైన ఉండేలా అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్ ప్లేస్ని స్క్రీన్ పైన అయితే ఉంచుతున్నాను తర్వాత లెఫ్ట్లో తలంచే గుర్తుంది అది అక్కడ క్లిక్ చేసి ఎండింగ్లోకి వెళ్ళండి ఇమేజ్ లేయర్ ఎండింగ్లోకి వెళ్ళి ఇప్పుడు దీన్ని ఇలా మీరు ఇట్లా మూవ్ చేయండి ఓకేనా అంటే ఇంతకుముందు లెఫ్ట్ సైడ్ ప్లేస్ స్టార్టింగ్లో ఉండే కాబట్టి ఇప్పుడు రైట్ సైడ్ ప్లేస్ని ఎండింగ్లో ఉంచుకోండి అట్లయితే ఇక్కడ చూడండి మీకు కీ అడ్మిషన్ చేస్తాం కాబట్టి అలా మూవ్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్ ఇక ఫైనల్గా వీడియో స్టార్ట్లో రెడ్ మార్క్ని అయితే ఉంచండి లేయర్లోకి వెళ్ళండి మీడియాలోకి వెళ్ళండి మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో నేను మీకు లిరికల్ కూడా ఇచ్చాను దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు లిరికల్ వీడిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి దానికి బ్యాక్గ్రౌండ్ బ్లాక్ స్క్రీన్ ఇచ్చాను దాన్ని తీసేయాలి కాబట్టి రైట్ సైడ్లో మనకు బ్లెండింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది దీంట్లోకి వెళ్ళండి ఇందులో మనకు స్క్రీన్ అని ఉంటుంది దీన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత సైజ్ అనేది మీకు నచ్చినంత కుంచుకొని రెండు ఫోటోల మధ్యలో అయినా సరే లేదా మీకు నచ్చిన ప్లేస్లో అయినా సరే మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి లిరిక్స్ని తర్వాత వీడియో స్టార్ట్లో రెడ్ మార్క్ నుంచి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇప్పుడు పార్టికల్ వీడియో ఇస్తాను దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి దాన్ని కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్లో స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది దీంట్లోకి వెళ్ళి వైట్ కలర్ కనిపిస్తున్న పెద్ద డబ్బా ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేసేయండి మళ్ళీ దీనికి కూడా బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ మనకు ఈ వీడియోకి కూడా బ్లాక్ స్క్రీన్ ఉంది కదా అది పోవాలి కాబట్టి సో స్క్రీన్ సెలెక్ట్ చేసుకొని చూడండి మనకు టోటల్ ఎడిటింగ్ కూడా మొత్తం అయిపోతుంది బ్లాక్ స్క్రీన్ పోయింది కాబట్టి సో ఫైనల్గా మనకి ఎడిటింగ్ ఎలా వచ్చిందో ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి సో మనకి ఇలా అయితే ఉంటుంది ఎడిటింగ్ అనేది ఇలా మీరు ఈ బ్యాక్గ్రౌండ్ ఒకవేళ మీకు నచ్చకపోతే మీ దగ్గర ఏవైనా ఇంకా ఇంత మంచి బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయనుకుంటే వాటిని కూడా సెట్ చేసుకొని ఇలాంటి డబల్ ఫోటో టైప్లో ఎడిటింగ్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు కైన్ మోస్ట్లో సో తయారు చేసుకున్న తర్వాత మనకి ఎడిటింగ్ మొత్తం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ దీన్ని సేవ్ చేసుకోవాలి కదా అలా మనం వీడియోని సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ ఎక్స్పర్ట్ ఐకాన్ ఉంటుంది అక్కడ క్లిక్ చేసి వీడియో క్వాలిటీ ఇక్కడ మీరు రిజల్యూషన్ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకుని సేవ్ వీడియోని క్లిక్ చేసి వీడియోని సేవ్ చేసుకోండి